ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రీపరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన మా దేవ, మీ ఘనమైన అతి శ్రేష్టమైన మీ నామమునకు వందనములు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని అందరినీ కూడా మీరు కాచి కాపాడి మీ బలిష్టమైన రెక్కల చాటున భద్రపరిచి ఈ సమయాన్ని మీరు మాకు అప్పగించినందుకు వందనాలు తండ్రి. నాయన, ఈ సమయంలో మీరు మాతో మాట్లాడబోచుండగా వాక్యాన్ని స్వీకరించే సహృదయాలని మీ పిల్లలందరికీ అనుగ్రహించండి. నాయన, అపవాది వాక్యాన్ని వచ్చి ఎత్తుకుని వెళ్ళిపోతాడు అనే జాగ్రత్త కలిగి మీ పిల్లలు వివేకం కలిగి వినేవారుగా ఉండునట్లు కృప చూపించండి. మాకు అనుకూలమైన వాతావరణాన్ని దయచేశారు తండ్రి, మొదట మీకు వందనాలు. ఈ వాతావరణం ఇలాగే మాకు చివరి వరకు కూడా తోడుగా ఉండి మీ గురించి మేము నేర్చుకుని ఉన్నతంగా మేము నిలబడేలాగున మాకు సహాయం చేయమని, ఇంకా మాకు అర్థం కాని అనేక సంగతులను, ఆత్మజ్ఞానాన్ని మాలో పెంపొందించే అనేక సంగతులను మాకు నేర్పించమని కోరుకుంటూ, మాకు జ్ఞాపకం చేయమని మీ పాదములను పట్టుకొని వేడుకుంటూ, యేసుక్రీస్తు ప్రభువారి పేరట మిక్కిలి వినయంతో ఈ ప్రార్థన మనవులు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, దేవుని మహాకృపను బట్టి మరి యొక్క సాయంత్రం వేళ ఆయన మాటలు మనం నేర్చుకోవడానికి సిద్ధమవుతున్నాం. చాలా సంతోషం. ఇప్పటి వరకు సోదరి మాటలు అన్నట్టున్నారు కదా, మీరందరూ సిద్ధపరచబడ్డారా వాక్యానికి? ఒక మెసేజ్ మీరు వింటున్నట్లయితేనే మీరు చాలా వరకు సెటరేట్ అయిపోతున్నట్లు, అంటే వాక్యానికి వినడానికి ఒక గాడిలో పడ్డట్టు అన్నమాట. కాబట్టి ఇక్కడి నుంచి మీరు ఇంకొక అమూల్యమైన సందేశాన్ని వినబోతున్నారు. దేవుడు ఎంత ఉత్తముడంటే మనల్ని ఊరికే విడిచిపెట్టేసేవాడు కాదు. ఆయన ఎంతో ప్రేమమూర్తి. ఆయన ప్రేమ మనం తెలుసుకోవడానికి మనం ఎక్కడెక్కడికో వెళ్ళక్కర్లేదు. నించున్న చోట కళ్ళు మూసుకొని కాసేపు ఆలోచిస్తేనే చాలు, దేవుడు మన మీద ఎంత ప్రేమ కురిపిస్తున్నాడో అర్థమైపోతుంది. ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో అనడానికి అద్భుతమైన సాక్ష్యం మన చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రకృతి. మన ప్రకృతిని అణువణువున అనుభవిస్తున్నాం. మన ప్రతి అవసరానికి ప్రకృతిని వాడుకుంటున్నాం. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఏ మతస్థుడైనా ప్రకృతిని చాలా బాగా వాడుకుంటారు. మేము ప్రకృతిని వాడుకోకుండానే మా జీవితాన్ని వెళ్ళదీసుకోగలం అనేవాళ్ళు ఎవరైనా మనకి భూమి మీద కనిపిస్తారండి? కనిపించరండి. ఎందుకంటే ఈ మతాలు, ఈ కులాలు, ఈ జాతులు, ఈ వర్గ విభేదాలు, ఈ ప్రాంతీయ తత్వాలు ఇవన్నీ మనం పెట్టుకున్నాయి. కానీ ప్రకృతిని దేవుడు అందరికీ సమానంగా పంచిచ్చారు. మీరు చూస్తే ప్రకృతిలో ప్రతిది కూడా ఎలాంటి భేదము లేకుండా ఒక మంచి భావనను కలిగి ఉంటుంది. దేవుడు ప్రకృతి గురించి మాట్లాడుతూ, నా గురించి తెలుసుకోవాలంటే మొదట మీరు ప్రకృతిని పరిశీలించండి అన్నారు. రోమపత్రిక మొదటి అధ్యాయంలో మనకు కనిపిస్తుంది ఆయన నిత్యశక్తియు ఆయన యొక్క దేవత్వము ఎక్కడ కనిపిస్తాయి? జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను మనం తేరి చూడాలట, అంటే పరిశీలించాలట. అంటే శాస్త్రవేత్తలాగా మైక్రోస్కోపులు పట్టుకుని తయారవ్వమని కాదు, కొంత ఆలోచించాలి. మూడు పూట్ల తిండి తింటున్నామంటే ఆలోచించాలి. దాహం తీరా నీళ్లు తాగుతున్నామంటే ఆలోచించాలి. ఆనందంగా గాలిని ఆస్వాదిస్తున్నామంటే ఆలోచించాలి. ఇదంతా ఎవరి వల్ల మనకు అనుగ్రహించబడింది? దేవుని వలన మాత్రమే మనకు అనుగ్రహించబడుతుంది. దేవుడు మంచివాని మీద, చెడ్డవాని మీద కూడా ఈ ప్రకృతిని ఎలా పంచిచ్చాడటండి? సమానంగా. ఎస్, సూర్యుణ్ణి మంచివాని మీద కురిపిస్తున్నాడు, సూర్యకిరణాలు చెడ్డవారి మీద కురిపిస్తున్నాడు. వర్షాన్ని మంచివారి మీద కురిపిస్తున్నాడు, చెడ్డవారి మీద కురిపిస్తున్నాడు. అంటే ప్రకృతి ఎంత మంచి చెప్పండి, ఎంత అద్భుతమైంది. మంచోడికి మాత్రమే వాన అని అన్నాడు అనుకోండి దేవుడు, వర్షం అసలు భూమి మీద పడే పడదండి. ఎందుకంటే నీతిమంతుడు ఒక్కడు లేడు. అందరూ దేవుడు తమకిచ్చినటువంటి గొప్పదైన ఒక క్వాలిటీ పరిశుద్ధత. ఈ పరిశుద్ధతని కోల్పోయే బ్రతుకుతున్నారు భూమి మీద. అందుకేనండి దేవుడు ఒక ప్రాజెక్ట్ చేపట్టాడు. పరిశుద్ధత అంటే దేవునికి చాలా ఇష్టం అండి. ప్యూరిటీ అనేది దేవునికి చాలా చాలా ఇష్టం. కానీ ఆ ప్యూరిటీ తన పిల్లల్లో రావాలని కోరుకున్న దేవుడు ఒక ప్రాజెక్ట్కి శ్రీకారం చుట్టాడు. అదెంత గొప్ప ప్రాజెక్ట్ అంటే యేసుక్రీస్తు ప్రభు అనేటటువంటి ఒక మహావ్యక్తి భూమి మీదకి వచ్చి సంచరించి దేవుని కోసం బ్రతకడం అంటే ఇది అని నేర్పించి వెళ్ళిపోయాడు. దాని ద్వారా ఒక అద్భుతమైన ప్రాజెక్ట్, తద్వారా ఆయన్ని ఫాలో అయిన వాళ్ళు
ప్రారంభ సంఘ శతాబ్దంలో ఎంతో మంది వచ్చారు. వాళ్ళు అపోస్తలులుగాను తర్వాత ఎంతో గొప్ప క్రైస్తవులుగాను కొనసాగారు. హతసాక్షులుగా దేవుని కోసం బలైపోయారు. వీళ్ళందరూ చేసింది ఒకే ఒక పని అండి, దేవునికి ఏది ఇష్టమో అదే చేశారు. ఈరోజు మనం కూడా ఎవరిని నమ్ముకున్నాం, ఎవరిని నమ్ముకున్నామని మనం పేరు పెట్టుకున్నాం? క్రిస్టియన్స్ అంటారు కదా, క్రిస్టియన్స్ అంటే క్రైస్తవులు. క్రైస్తవులు అంటే అర్థం ఏంటండి? క్రైస్తవులు అనగానే అర్థం ఏం చెప్తాం మనం? క్రీస్తుని కలిగి ఉన్నవారు, క్రీస్తుని ఫాలో అవుతున్న వాళ్ళు. మరి బైబిల్ ఏం చెప్పాలి, మనకి ఆన్సర్ ఇవ్వాలి కదా. క్రైస్తవులు అంటే అర్థం బైబిల్ ఏమైనా ఇచ్చిందా? ఇచ్చిందా చూద్దాం ఒకసారి. గలతీ పత్రిక 3వ అధ్యాయము, గలతీ పత్రిక 3వ అధ్యాయము. గలతీ పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 27వ వచనము. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తుని ఏం చేశారు? ధరించుకొని ఉన్నారు. అంటే ఒక షర్ట్ లాగా, ఒక శారీ లాగా, ఒక డ్రెస్ లాగా క్రీస్తుని మీరు ఏం చేశారు? ధరించుకున్నారు. నిజమేనా ఇది? ఈ ధరించుకోవడం అనేది అవసరమా? ఈరోజు ఒక వ్యక్తి పోలీస్ అని మనం ఎలా చెప్తాం? అతను వేసుకున్న యూనిఫామ్ని బట్టి చెప్తాం. ఒక లాయర్ అని ఎలా చెప్తాం? నల్ల కోటుని బట్టి చెప్తాం. ఒక డాక్టర్ అని ఎలా చెప్తాం? మళ్ళీ ఫైర్ మ్యాన్లు ఉంటారు కదండి, ఫైర్ ఆఫీసర్స్ ఉంటారు, ఫైర్ డిపార్ట్మెంట్కి చెందిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా ఖాకీ బట్టలే ఉంటాయి. మరి పోలీసులకి వాళ్ళకి మధ్య వ్యత్యాసం ఎలా చెప్తాం? డిఫరెన్స్ ఏది? టోపీలు తేడాగా ఉంటాయా? ఇంకా భుజం మీద వాళ్ళకి నక్షత్రాలు ఉంటాయి, సింబల్స్ ఉంటాయి కదండి. సో ఆ సింబల్స్ ఆ పోలీస్ శాఖ వాళ్ళకు మాత్రమే ఉంటాయి, మిగతా వాళ్ళకు ఉండవు. ఇచ్చింది కాకీ చొక్కాలైనప్పటికీ వాళ్ళ టోపీల మీద ఉన్నటువంటి ఆ సింబల్స్ కానీ, వాళ్ళ చేతిలో పెట్టిన లాఠీ కానీ, వాళ్ళకి ప్రొటెక్షన్ కోసం ఇచ్చినటువంటి గన్ కానీ, ఇదంతా టోటల్గా మనం చూసినప్పుడు వాళ్ళ పై రూపాన్ని బట్టి మనం వాళ్ళని ఇది అని చెప్పొచ్చు. డాక్టర్ అనగానే వైట్ కోట్ వేసుకుంటారు, చేతిలో స్టెత్ ఉంటుంది, స్టెతస్కోప్ ఉంటుంది. సో దాన్ని బట్టి వాళ్ళని డాక్టర్ అని చెప్పొచ్చు. ఇలా ఏ రంగంలో కొనసాగుతున్న వాళ్ళని మీరు చూసినా వాళ్ళకంటే ఒక డ్రెస్ కోడ్ ఉంటుందండి, డ్రెస్ కోడ్ అంటారు దాన్ని. ఈ డ్రెస్ కోడ్ను బట్టి వాళ్ళ యొక్క వృత్తి ప్రవృత్తి కూడా మనం చెప్పొచ్చు. మరి క్రైస్తవులను ఎలా గుర్తించాలి? పైనుంచి కింద దాకా తెల్ల బట్టలు వేసుకుంటే క్రైస్తవులా? మెల్ల ఇంత పొడుగు సిలువ వేసుకుంటే క్రైస్తవులా? చేతులకు సిలువ ఉంగరాలు పెట్టుకుంటే క్రైస్తవులా? కార్ల మీద, బండ్ల మీద సిలువులు వేసుకుంటే క్రైస్తవులా? ఎలా ఉండి మనం చెప్పాలి క్రైస్తవుల్ని? ఎలా చెప్పాలంటే, ఈరోజు నేను ఇప్పుడు దాకా చెప్పానే సింబల్స్, ఈ సింబల్స్ అన్నీ సమాజంలో బాగా అలవాటైపోయాయి. మేము క్రైస్తవులం అని చెప్పేసి సిలువలు వేసుకుంటున్నారు, పెద్ద పెద్ద సిలువలు. ఆ సిలువ విలువ తెలియకుండానే చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలు, పురుషులు, స్త్రీలు కూడా బ్రతుకుతున్నారు. కానీ అసలు సిసలైన క్రైస్తవులు ఎవరు అంటే బైబిల్ చెప్పిందండి. దాని డెఫినేషన్ ప్రకారం మనం బ్రతికితేనే క్రైస్తవులం అవుతాం. లేదు అంటే అసలు మనకు క్రైస్తవుడు అని పేరు పెట్టుకోవడానికి అర్హతే లేదండి. మనం సరిపోం ప్రియులారా, మనం అలా అనిపించుకోవడానికి అసలు మనకు హక్కే లేదు. ఏంట అర్హత అంటే, క్రీస్తును ధరించుకున్న వాళ్ళే క్రైస్తవులు. క్రీస్తుని ధరించుకోవడం ఏంటి? నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక పోలీస్ అధికారి ఒక పోలీస్ డ్రెస్ వేసుకున్నాడు, ఒక దొంగను పట్టుకున్నాడు. ఆ దొంగ చాలా పెద్ద నేరం చేశాడు. నేరం చేశాడని చెప్పేసి ఆ అబ్బాయిని పట్టుకొని అతన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు. చేస్తున్నప్పుడు ఎలా ట్రీట్ చేస్తాడండి? చక్కగా ప్లేట్లో బిర్యానీ పెట్టి, పక్కన ఒక అరటిపండు పెట్టి, డ్రింక్ బాటిల్ పెట్టి, బాగా తిన్నానా, తినేసి నువ్వు దొంగతనం ఎలా చేసావో చెప్పాలి, లేదంటే ఎలా హత్య చేసావో చెప్పాలి. బాబు కదూ చెప్తావా నాన్న, తొందరగా చెప్పారా అని అడుగుతాడా? ఎలా అడుగుతాడండి? దారుణంగా ఉంటాయండి పోలీసులు దొంగల్ని ట్రీట్ చేసే విధానం. ఒకసారి ఎవరికన్నా తెలిస్తే కనుక్కోండి, వాళ్ళు ఎక్కడ కొడితే దారుణమైన నొప్పి వస్తుందో. అంటే బాడీ అనాటమీ గురించి వాళ్ళు నేర్చుకుంటారు ఫస్ట్ పోలీస్ ట్రైనింగ్లోనే, మొత్తం అంతా వాళ్ళకి చెప్తారు. బాడీలో ఏ ఏ పార్ట్స్ చాలా సెన్సిటివ్గా ఉంటాయో వాళ్ళకి తెలుసు. మడమలు ఉంటాయి కదా,
మడమల మధ్యలో కొడితే కరెక్ట్గా ఈ పైన బ్రెయిన్ దగ్గరికి కనెక్ట్ అయి ఉంటాయండి నర్వస్ సిస్టమ్ అంతా. ఈ నర్వస్ సిస్టమ్ అందుకే ఇక్కడ మీకు నూనె పెట్టి మర్దన చేస్తే కాళ్ళ దగ్గరికి వెళ్తుంది అది. కాళ్ళు బాగా మర్దన చేస్తే బ్రెయిన్ చక్కగా రిలీఫ్ అవుతుంది అని చెప్తారు పెద్దవాళ్ళు. ఆయుర్వేదంలో కూడా దీన్ని బాగా వాడతారు. కాళ్ళ మీద కొడతారండి కరెక్ట్గా నశాలం అంటుకుంటుంది అనమాట వాళ్ళకి. కొట్టారంటే వేడివేడి నీళ్ళు పోసేస్తారు, వేడివేడి నీటిలో ముంచేస్తుంటారు, లావంటి కర్రలు పెట్టి కొడుతుంటారు, ఎంత కోపం చూపిస్తారు. కొంతమంది పోలీసులు అయితే బూతులు మాట్లాడతారు, ర్యాష్గా మాట్లాడతారు. అలా మాట్లాడతారు కానీ వాళ్ళు ఆ డ్రెస్ విప్పేసి ఇంటికి వచ్చి హ్యాంగర్కి తగిలించి మళ్ళీ మామూలు డ్రెస్ వేసుకుంటారు కదా. అప్పుడు కూడా భార్య పిల్లలతో అలాగే ఉంటారా? తప్పు చేసినప్పుడు భార్యను కూడా పైకి కట్టేసి కాళ్ళు అలా కొడతారా పోలీసు అధికారులు? ఎందుకు కొడతారండి? ఎందుకంటే డ్రెస్ మార్చేశారుగా, మార్చేశారు కాబట్టి వాళ్ళు మామూలు డ్రెస్ వేసుకున్నారు. వాళ్ళ ఇంటి జీవితం, వ్యక్తిగత జీవితం, పర్సనల్ లైఫ్ ఉంటుంది కాబట్టి అప్పుడు ఎలా జీవించాలో ఇప్పుడు ఎలా జీవించాలో వాళ్ళకి తెలుసు. డ్రెస్ తీసి మార్చినంత మాత్రాన అతని బిహేవియర్ మారుతుందిగా, అతను చేసే పనులు మారుతున్నాయిగా. దొంగలతో నాన్న బాబు కన్నా బుజ్జి చిన్న అంటే మా నిజాలు చెప్పరు, ఎలా ఉండే వాళ్ళ దగ్గర అలాగే ఉండాలి. మళ్ళీ భార్య పిల్లలతో, చిన్న చిన్న పిల్లలతో ఎలా ఉండాలి? ఏదో ఒక గ్లాస్ పగలగొట్టేశారు అనుకోండి పిల్లలు, అక్కడ కస్టడీలో దొంగని ట్రీట్ చేసినట్లుగా ఇక్కడ ఇంట్లో పిల్లాన్ని ట్రీట్ చేయడు ఏ పోలీస్ ఆఫీసర్ కూడా. కొంచెం సహనం ఉన్నవాడు, మూర్ఖుడైతే ఎక్కడైనా ఒకటేనండి, దానికి మరి నేనేం చెప్పలేను. మూర్ఖులు అయితే పోలీసులాగా వెళ్ళక్కర్లే, మామూలు మూర్ఖులు కూడా ఉంటుంటారు భర్తల్లో. భార్య కొంచెం అన్నం పెట్టడో లేట్ అయితే ప్లేట్లు ఎక్కడికో వెళ్ళిపోతాయి ఫ్లయింగ్ సాసర్లాగా, ప్లేట్లు గ్లాసులు కప్పులు పగిలిపోతూ ఉంటాయి. అలాంటి మూర్ఖత్వం ఇంకెవరిలానే ఉంటే మనం ఏం చేయలేం కదా. బట్ నేను చెప్పేది ఏంటంటే ఒక డ్రెస్ అనేది వేసుకున్నంతసేపు అతను ఒకలాగా ప్రవర్తిస్తాడు, కట్టుబడి ఉంటాడు దానికి. సో దానికంటూ కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, దానికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, ఆ ప్రిన్సిపల్స్కి అతను కట్టుబడి బ్రతుకుతాడు. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, క్రైస్తవుడు అనగానే క్రీస్తుని ఏం చేసుకున్నాడట? ధరించుకున్నాడు. ఇప్పుడు క్రైస్తవులు పైన ఏం వేసుకుంటున్నారు? క్రీస్తుని వేసుకుంటున్నారు. మీరు తెల్ల బట్టలు వేసుకున్నారా, రంగురంగుల చీరలు కట్టుకున్నారా, లేదా రంగురంగుల బట్టలు వేసుకున్నారా, అదంతా సెకండరీ థింగ్, తర్వాత విషయం. మీరు ఫస్ట్ మీ బ్రతుకులను క్రీస్తుకు అప్పగించుకొని ఆయనని మీరు పైన వేసుకుంటున్నారు చొక్కా వేసుకున్నట్టు. అంటే ఇప్పుడు ఎవరి లక్షణాలు కనిపించాలి, ఎవరి లక్షణాలు కనిపించాలి? పోలీస్ డ్రెస్ వేసుకొని నేను కత్తి పట్టుకుని ఆపరేషన్ చేస్తానంటే ఎవరైనా చేయించుకుంటారా? ఏమయ్యా నువ్వు చూడడానికి పోలీసులాగా ఉన్నావు, నువ్వే ఆపరేషన్ చేస్తావు ఇంకా అని అంటారుగా. అంతే కదండి, పోలీస్ డ్రెస్ వేసుకొని వీధి పక్కన డ్రైనేజీలు తీస్తారా, క్లీన్ చేస్తారా? వాళ్ళది వీళ్ళది కాకి డ్రెస్సేగా, ఎందుకు చేయరు? ఆ డ్రెస్ విలువ, ఆ ఉద్యోగం విలువ ఆ ఉద్యోగాంది, ఈ ఉద్యోగం విలువ ఈ ఉద్యోగాంది. ఇప్పుడు మనం క్రీస్తును ధరించుకుని ఆయన లా బ్రతకుండా వేరే లా బ్రతుకుతుంటే దేవుడు ఒప్పుకుంటాడా ప్రియులారా? ఒప్పుకోడండి, అస్సలు ఒప్పుకోడు. ఎందుకంటే క్రీస్తులో ఉన్నది అద్భుతమైన క్యారెక్టర్ అండి, ఎన్నో గొప్ప సుగుణాలు ఉన్నాయి ఆయనలో. ఒకసారి ఆయన క్యారెక్టర్ ఏంటో చూద్దాం చూడండి. ఫిలిప్పీ పత్రిక 2:5 క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరు కలిగి ఉండండి, దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలిక పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తనను తాను ఎలా చేసుకున్నాడు, రిక్తునుగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా. ఒక్కళ్ళ చదవండి అమ్మ, మిగతా వాళ్ళందరూ మనసులో మననం చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పినప్పుడే కాదు, ఎవరు వాక్యం చెప్పినా ప్రశాంతంగా ఇచ్చిన వచనాన్ని ఒకసారి మననం చేసుకోవాలి. అంటే మనకు మనం ఆలోచిస్తూ ధ్యానించాలి. నా వాయిస్ ఏ ముందినబడాలి అనుకోవడం చాలా తప్పు, అలా అనుకోరు అనుకోండి. కానీ ఒకసారి నేను మీకు మంచి అలవాట్లు చేస్తున్నాను అనమాట. సో చదవండి. మొత్తానికి మొత్తం సైలెంట్ అయిపోయారండి, ఒక్కరు చదవండి. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా
విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. యేసుక్రీస్తులో ఉన్నటువంటి క్వాలిటీస్, గొప్ప గొప్ప క్వాలిటీస్ ఇక్కడ కనిపించట్లేదా? తగ్గింపు కనిపిస్తుంది, విధేయత కనిపిస్తుంది, పవిత్రత కనిపిస్తుంది, ప్రజల కోసం ఏదో చెయ్యాలి అనే తపన కనిపిస్తుంది, నిస్వార్థమైన ఆలోచనలు కనిపిస్తున్నాయి. మరి ఇవన్నీ క్రీస్తుని ధరించుకున్న వాళ్ళలో ఉండాలా లేదా? ఉండాలి కదండి, ఖచ్చితంగా ఉండాలి కదా. ఈరోజు చాలామంది వేసుకుంటున్న డ్రెస్సులను బట్టి మనం చెప్పేయచ్చు, ఓ పలానా వాళ్ళు మీరు పలానా చోట పనిచేస్తున్నారు కదండి అనేస్తారు. దేనిని బట్టి? కేవలం డ్రెస్ కోడ్ని బట్టి. డ్రెస్కి అంత వాల్యూ ఉందండి, చాలా ఉంది కదండి. మరి అందుకే పిల్లలందరికీ, ఉన్నవాళ్ళ పిల్లలైనా లేని వాళ్ళ పిల్లలైనా స్కూల్లో ఒక్కటే ఉండాలి, ఏంటది? యూనిఫామ్. యూనిఫామ్ అన్న దాంట్లోనే యూనిటీ ఉంది. పిల్లల్లో గర్వం రాకూడదు, భేదాభిప్రాయాలు రాకూడదని యూనిఫామ్ పెట్టారు, డ్రెస్ కోడ్ పెట్టారు. డ్రెస్ అనేది చాలా నేర్పిస్తుందండి. ఇప్పుడు యేసుక్రీస్తుని మనం ఒక డ్రెస్లా ధరించాలి, ధరించి ఎప్పుడు పడితే అప్పుడు మార్చేసే డ్రెస్లా కాదు నేను చెప్పేది. ఎప్పటికీ మనలో మనతో ఉండిపోయే ఒక ఉత్తమమైన పాత్ర యేసుక్రీస్తు పోషించాలి. ఆయన యొక్క మరొక లక్షణాన్ని నేను మీకు చూపిస్తాను చూడండి. హెబ్రీలకి పౌల్ గారు రాసిన పత్రిక చివరి అధ్యాయము 12వ అధ్యాయము నాలుగో వచనం అండి. 3-4 చూద్దాము. మీరు అలసట పడకయు, మీ ప్రాణములు విసుకకై ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారణంతగా ఇంకా దానిని ధరించలేదు. ద బెస్ట్ థింగ్ అండి యేసుక్రీస్తు జీవితంలో పాపంతో ఆయన ఏం చేశాడు? పోరాడాడు. యేసుక్రీస్తు ఎంత కష్టపడ్డాడు, ఎంతకాలం శ్రమ అనుభవించాడు అంటే మనం ఏం చెప్తాం? ఏ బాధ భరించాడు యేసుక్రీస్తు? బాగా భయంకరమైంది సిలువ మరణం. ఎన్ని గంటలు భరించాడు సిలువ మరణాన్ని? ఎన్ని గంటలు భరించుంటాడండి? ఇంచుమించు 6-7 గంటలు భరించుంటాడు. అదేనా ఆయన జీవితంలో శ్రమ? కాదండి. ఆయన జీవితంలో శ్రమ ఎంతటి భయంకరమైందంటే, ఆయనకి ఊహ తెలిసినప్పటి నుంచి, ఆయన సమాజంలో కొనసాగుతున్నప్పటి నుంచి అన్ని విధాలుగాను ఆయన వ్యతిరేకతను అనుభవించాడు. కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత, ఆయన తమ్ముళ్ళ నుంచి ప్రేమ ఆయనకు అందలేదు, ఇంటివారు తనకు ఏమైపోయారు? శత్రువులైపోయారు. ఒక చోట యోహాను సువార్త 7వ అధ్యాయంలో అంటారండి తన తమ్ముళ్ళు, నువ్వు యూదయకి వెళ్ళిపో, అక్కడికి వెళ్తే చంపేస్తారని తెలుసు వాళ్ళ అన్నయ్యని, అయినప్పటికీ నువ్వు వెళ్ళి నువ్వు చేయాలనుకుంటున్న కార్యాలు ఏదో అక్కడ చేసుకో, ఇక్కడ ఎందుకు చేస్తావు అన్నట్టుగా మాట్లాడతారు. అంటే అసలు ప్రేమ ఉందేనా వాళ్ళకి? లేదండి. అంటే యేసుక్రీస్తు ఎంతో వివక్షని, వ్యతిరేకతని, తిరస్కారాన్ని అనుభవించినప్పటికీ పాపంతో పోరాడాడు. ఎంతగా పోరాడాడు తెలుసా? రక్తం కారేంతగా పోరాడాడు. యేసుక్రీస్తుకు తెలుసండి దేవునికి ఏది ఇష్టమో, యేసుక్రీస్తుకు తెలుసు. ఈరోజు మనకు తెలుస్తుందా దేవుడికి ఏది ఇష్టమో? దేవుడికి ఒకటి అంటే చాలా చాలా ఇష్టం అండి. ఈరోజు మన ఇష్టాలన్నీ వెతుక్కోవడానికే మనకు టైం సరిపోవట్లేదు. మోకాళ్ళు వేసిన దగ్గర నుంచి మనం ఏనాడైనా దేవునికి ఇష్టమైనట్లుగా మనల్ని మనం మలుచుకోవడానికి ప్రార్థన చేసామా? అలా ప్రార్థన చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి అనగానే, నాకు తెలిసి ఇక్కడ ఎక్కువ చేతులు లేవు. ఆరోగ్యం కోసం ప్రార్థన చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చాలామంది ఉంటారు. ఉద్యోగాల కోసం, బ్రతుకు తెరువు కోసం, ఇంట్లో గొడవల కోసం, రకరకాల పరిస్థితుల కోసం అంటే ప్రార్థన చేయొద్దు అనట్లేదు సుమా, నేను చేయాలి. అసలు ప్రార్థనే జీవితానికి ఆధారం కాదనట్లే, నా మాటలు తప్పు పట్టద్దు. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది పరిశుద్ధత. లేవీకాండం 11వ అధ్యాయంలో దేవుడు ఎప్పుడో చెప్పాడు, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. నాలో ఉన్న గొప్ప క్వాలిటీ పరిశుద్ధత. నా పిల్లలుగా మీరు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. దేవుడికి చాలా ఇష్టం అండి పరిశుద్ధులంటే. ఆయన ప్రారంభం నుంచి కూడా పరిశుద్ధులుగా ఉండండి, పరిశుద్ధులుగా ఉండండి అని చెప్తూనే ఉన్నారు. ఒకవేళ మనం అలా పరిశుద్ధులుగా ఉంటేనే మనల్ని ఆయన తన పనికి వాడుకుంటారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. దేవుడు ఈ సర్వ సృష్టికి యజమాని కదా, ఒప్పుకున్నావా? మన మీద యజమాని ఎవరు మరి? ఆయనే.
ఆయన కదండి మనకి మొత్తం అన్ని అనుగ్రహించి మనల్ని నడిపించి మనల్ని పెంచి పోషిస్తుంది ఎవరు? దేవుడు. ఆయన మనకి యజమాని. మరి యజమానికి ఇష్టమైన వాళ్ళుగా మనం ఉండాలా వద్దా? ఉండాలి. మరి ఆయనకి ఇష్టమైనది ఏంటండి? ప్రకృతిలో పరిశుద్ధత, క్యారెక్టర్ ఉండాలి మనలో. నేను ఉదయం మాట్లాడేటప్పుడు కూడా అదే చెప్పాను. ఎందుకు క్యారెక్టర్ గురించి పదే పదే నొక్కి వక్కాణించాలి అంటే, ఈరోజు ప్రపంచంలో అత్యంత విలువైన ఖరీదైన మెటల్స్ కొన్ని ఉన్నాయి, కొన్ని అద్భుతమైన పదార్థాలు ఉన్నాయి ప్రపంచంలో. అన్నిటికంటే ఎక్కువ కాస్ట్లీ ఏది చెప్పండి? ప్లాటినం అంటాం, డైమండ్స్ అంటాం కదా. తర్వాత మనం కొంచెం విలువగా వాడేది బంగారం, తర్వాత వెండి. సో ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇష్టం, చాలా విలువైన. పిల్లల్ని కంట్రోల్ చేయండి ఒకసారి, ఉక్కబోతగా ఉంది కదా, కొంచెం అలా తీసుకెళ్ళండి లేదంటే. సో ఇవన్నీ కూడా చాలా విలువైనవి. ఈ విలువైన వస్తువులను మనం సంపాదించుకోవడానికి చాలా ఆరాట పడతాం. అయితే ఇవన్నీ పెట్టుకుంటే మనకి సంతోషం వస్తుందేమో, కానీ దేవునికి మనలో ఒకటి ఉంటే చాలా ఇష్టపడతాడు ఆయన, అదే పరిశుద్ధత. ఈరోజు పరిశుద్ధత కోసం ఇలాంటి వాటి కోసం వెతుక్కున్నట్టు వెతుక్కోవాల్సి వస్తుంది. బంగారం కోసం వెతుక్కోవాలి, ప్లాటినం కోసం వెతుక్కోవాలి, డైమండ్స్ కోసం వెతుక్కోవాలి. ఎన్నో డబ్బులు పెడితే గానీ అవి రావు. ఈరోజు పరిశుద్ధులుగా ఉన్న వాళ్ళు ఎవరున్నారు అని ఒకవేళ లెక్క పెట్టగలిగితే, క్రైస్తవ సంఘాలలో మిగతా వాళ్ళ గురించి మనం మాట్లాడక్కర్లేదండి. ఎందుకంటే మొదటి ముందు మన ఇల్లు శుభ్రం చేసుకోవాలి కదా. మిగతా వాళ్ళ ఇల్లు కడిగే ముందు ముందు మన ఇల్లు కడుక్కోవాలి, లేకపోతే వాళ్ళే ఉంటారు ముందు మీ ఇల్లు కడుక్కోండి అప్పుడు మాకు చెప్పండి అంటారు. అంతే కదా, క్రైస్తవ్యంలో మనం ఉన్నామంటే మన ఇల్లును మొదట మనం శుభ్రం చేసుకుందాం, మన సంఘాన్ని మనం కడుక్కుందాం, మనలో ఉన్నటువంటి లోపాలని వాక్యంతో సరి చేసుకుందాం. దేవుడికి కావాల్సింది పరిశుద్ధత. ప్యూరిటీ అంటే ఆయనకి చాలా చాలా ఇష్టం అండి. మీరు బైబిల్ని మొత్తం పరిశీలించండి, చరిత్ర మొత్తం చదవండి, కొత్త నిబంధన మొత్తం చదవండి. ఆయన ఎక్కడ ఉప్పొంగిపోయాడో, ఎక్కడ మురిసిపోయాడో మీకు అర్థమవుతుంది. ఒక్క పాపి తన పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధత వైపు అడుగులేస్తే ఆయన ఎంత సంతోషిస్తాడు తెలుసా? పరలోకంలో దూతలేదట ఆయన ఏం చేసుకుంటాడటండి? ఎస్, చాలా సంతోషిస్తాడటండి. ఏ, ఎందుకు ఆయనకు అంత సంతోషం? ఎందుకండి ఆయనకు సంతోషం? మీరే చెప్పండి. ఎందుకంటే తాను పరిశుద్ధుడుగా ఉన్నాడు కనుక తన బిడ్డ కూడా పరిశుద్ధుడుగా ఉండాలని కోరుకున్నాడు. అందుకే మన యజమాని అయిన దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు, నా పని చేయండి మీరు. దేవుని పని చేయడం అనేది చాలా గొప్ప అదృష్టం అండి, గొప్ప ధన్యతగా భావించాలి మనం. అది అందరికీ దొరకదనుకుంటానండి నేను. చాలా ఆయన మీద ఆనుకొని ఆయన కోసం ఆరాట పడుతూ ఆయనలో ఉండాలని పరితపించి ఆయన అర్థం చేసుకుని ధ్యానించే వాళ్ళకు మాత్రం అది వస్తుంది. క్రైస్తవులుగా మనం చాలా అదృష్టవంతులం. దేవుణ్ణి చాలామంది తెలుసుకోలేకపోయారు. దేవుడు అంటే ఏంటి అంటే వాళ్ళకి పెద్దగా తెలియట్లే. యోబు గ్రంథంలో అందుకే అంటాడు, దేవుని గురించి ప్రపంచానికి తెలిసింది ఎలాంటిదట, ఏ పాటిదట? మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే అంటాడు. అంటే ఇలా ఒక ఒకరి చెవిలో ఒకరు స్లోగా చెప్పుకున్నాం అనుకోండి, ఏమని వినిపిస్తుందా మనకి? ఇలా మాట్లాడుకుంటే ఏమి వినిపించదు కదా. అదే ఇది ఒక మైక్ పెట్టి మాట్లాడుతుంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళకి కాదు, చాలామందికి వినపడుతుంది. దేవుడు గురించి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ, అసలు ఏం లేదని చెప్పాలి. కానీ మాకు చాలా తెలుసని గొప్పలు పోతూ ఉంటారు. మన క్రైస్తవులు దానికి ఏం తక్కువేం కాదు. మాకు చాలా తెలిసిపోయిందండి, ఇంకేం చదవక్కర్లేదు, పెద్దగా ప్రార్థన ఏం చేసుకోక్కర్లేదు, మా అమ్మ చేస్తుంది కదా సరిపోద్ది, మా నాన్న చేస్తున్నాడు కదా సరిపోద్ది, మా అమ్మ ప్యూర్గా ఉంటుందిగా చర్చికి వెళ్తుంది కదా సరిపోద్ది, నేనేమి అంత ఇదిగా ఉండక్కర్లే, లోకం పట్టుకు తిరిగేసినా పర్వాలే అనుకుంటారు. కానీ క్యారెక్టర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అందరూ గుర్తుపెట్టుకోండి. క్యారెక్టర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అది దేవుడికి చాలా చాలా నచ్చే ఒక అద్భుతమైన విషయం. యేసుక్రీస్తు అది పట్టుకున్నాడు, ఆయనకు అది బాగా అర్థమైపోయింది. అందుకే మనకది నేర్పించి వెళ్ళిపోయాడు. మన యజమాని మనకు పనిచ్చాడు, ఆ పనిని మనం చేయడం మన బాధ్యత. దేవుడు అప్పగించిన పని చేయడానికే మనం పుట్టాను తెలుసా మీకు? మీరందరూ కూడా ఒక్కసారి మిమ్మల్ని ప్రశ్నించుకున్నారా, నేను ఎందుకు పుట్టాను అసలు ఈ లోకంలో? ఎవరికైనా ఈ డౌట్ వచ్చిందండి? మతాలకు అతీతంగా ఈ ప్రశ్న వేసుకోవాలి. హిందువులా, ముస్లింలా, క్రైస్తవులా, జైనులా, బుద్ధిస్టులా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక్కసారి పరిశీలించుకుంటే నేను ఎందుకు పుట్టాను? పిల్లలు ఎప్పుడైనా మీ అమ్మ నాన్నలు అడిగారా నేను ఎందుకు పుట్టానని? మీరెవరైనా మీ పిల్లల్ని అడిగారా నువ్వు ఎందుకు పుట్టావరా అని? పిచ్చి ప్రశ్నగా ఉందా ఇది? ఎందుకు పుట్టడం ఏంటి, ఇదేం ప్రశ్న, మా ఇద్దరు ప్రశ్న, మతిలేని ప్రశ్న అనుకుంటున్నారా?
ప్రతి ఒక్కరూ వేసుకోవాల్సిన ప్రశ్న, ఎస్, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన ప్రశ్న. ఈ సెల్ ఫోన్ ఉందండి, దీన్ని తయారు చేయడానికి ఒక కారణం ఉందిగా, అక్కర్లేకుండా పని పాట లేని వాళ్ళు చేసేసారా? మైక్ తయారు చేశారంటే కారణం ఉందిగా, ఉంది కదండి, చేశారా? చివరికి కర్చీఫ్ చేశారంటే కూడా కారణం ఉందిగా, చేశారు కదండి. ఎందుకు చేశారు దీన్ని? చెమట దుడుచుకోవడానికి, మొహం దుడుచుకోవడానికి చేశారు, అంతేగాని ఫ్లోర్ దుడుచుకోవడానికి దీన్ని చేయలేదుగా. అంటే ఏ పనికి దాన్ని వాడాలని మనకి తెలిసింది. ప్రతి చిన్న వస్తువుని తయారు చేసిన మ్యానుఫ్యాక్చరర్ అంటే తయారీదారుడు ఖచ్చితంగా దానికి ఒక ఇదిని పెడతాడు. ఏంటంటే దీన్ని, మేము దీన్ని తయారు చేసాం, దీన్ని ఇందుకే వాడాలి మీరు అనేటి ఒక మాన్యువల్ ఇస్తాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఆలోచిస్తే దేవుడు మనల్ని చేశాడు అనడానికి బైబిల్ మనకి సాక్ష్యం ఇస్తుంది. బైబిల్ మత గ్రంథం కాదు, మహాజ్ఞాన గ్రంథం. బైబిల్ చదివితే మనం చాలా చాలా మోటివేట్ అయిపోతాం. బైబిల్ని చదివితే మనం చాలా గొప్పగా మనసు వికసిస్తుంది, మన ఆలోచనలు ఎత్తుగా వెళ్తాయి, మనం చాలా ఉన్నతంగా మారుతాం, మన మాట తీరు మారుతుంది, మన చూపు మారుతుంది, మన ఆలోచన విధానం మారుతుంది, మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాం, చివరికి మనం వేసుకునే బట్టలు కూడా, మన అలంకరణ విధానం కూడా మారుతుంది. బైబిల్లో మనం ఉన్న మాటలను పాటిస్తూ ఉంటే మన ఫ్యామిలీలో ఉన్నటువంటి డిస్టర్బెన్సెస్ ఎలా సెట్ చేసుకోవాలో మనకు తెలుస్తుంది, డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో తెలుస్తుంది, తిండి ఎలా తినాలో తెలుస్తుంది, ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలో తెలుస్తుంది, శరీరాన్ని ఎందుకు వాడాలో తెలుస్తుంది. బైబిల్ని చదివిన వాళ్ళు గొప్పగా మారుతారండి, బైబిల్ని సంకలో పెట్టుకుని మోసుకెళ్లే వాళ్ళు గొప్పగా మారండి. మీరు గుర్తుపెట్టుకోండి, బైబిల్ని ఇంట్లో పెట్టుకునే వాళ్ళు మారండి, బైబిల్ని మనసులో పెట్టుకునే వాళ్ళు మారుతారు, యేసుక్రీస్తుని గొప్పగా ఇన్స్పిరేషన్గా తీసుకున్న వాళ్ళు మారుతారు, యేసుక్రీస్తు బొమ్మ ఇంట్లో గోడకు తగిలించుకున్న వాళ్ళు ఏ విధంగానూ మార్పుకి లోనవ్వరు. ఇది బైబిలే చెప్తుంది, నేను చెప్పట్లేదు. ఆలోచించండి, మనం ఎందుకు పుట్టామని బైబిల్ని అడిగితే బైబిల్ ఒక అద్భుతమైన వివరణ ఇచ్చిందండి. ఎఫెసి పత్రిక 2:10 ఎఫెసి పత్రిక 2:10 చదవండి. స్పీడ్గా తీయాలి నా క్వశ్చనల్. మరియు వాటి యందు మనము నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనం దేవుడు చేసిన పని. ఈ మైకు ఆ మైక్ తయారీదారుడు చేసిన పని, ఈ బల్ల తయారీదారుడు చేసిన పని, ఈ కుండి ఆ వాళ్ళు తయారు చేసిన పని, ఈ బాక్సెస్ ఆ కంపెనీ వాళ్ళు తయారు చేసిన పని, ఈ సెల్ ఫోన్ కంపెనీ వాళ్ళు తయారు చేసినటువంటి పని, ఏ వ్యక్తి అతని పనిని చక్కగా చేస్తున్నాడు? దేవుడు మాత్రం తన పనిని చక్కగా చేసి మనందరికీ స్త్రీలుగా పురుషులుగా అవయవాలనిచ్చి అవయవాలలో ఆత్మను పెట్టి మనల్ని ఎక్కడ నిలబెట్టాడు? ఎందుకు చేశాడు మరి? ఇది పెద్ద ప్రశ్న, మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకు చేశాడు అంటే దేవుని కొరకు బ్రతకడానికి చేశాడు, పరిశుద్ధులుగా మనం తీర్చిదిద్దబడడానికి చేశాడు. తినేసి చచ్చిపోవడానికి చేయలే. చాలా మంది చత్తే గొడవలేదంటారు, పుట్టింది ఎందుకు అంటే జల్సా చేయడానికి పుట్టామంటారు, ఎంజాయ్ చేయడానికి పుట్టాము అంటారు. కానీ మనం పుట్టింది ఎందుకు? భగవంతుని కొరకు బ్రతకడానికి. మతానికి అతీతమైన మాటలు నేను చెప్తున్నాను, సృష్టికర్త కొరకు బ్రతకడానికి మనం పుట్టాము, సత్క్రియలు చేయడానికి పుట్టాము, వాక్య సంబంధమైన క్రియలు చేయడానికి మనం పుట్టాము. మన యజమాని తండ్రి అయిన దేవుడు. ఇప్పుడు ఆ యజమాని విషయంలో మనం ఆలోచిస్తే ఆ యజమానికి నచ్చినట్టు ఉండాలా లేదా? ఉండాలి. సరే ఎలా ఉండాలి? బైబిల్ని అడుగుదామా? చూడండి, తిమోతికి పౌలు గారు రాసిన పత్రిక 2:20 నుంచి జాగ్రత్తగా నోట్ చేసుకుంటూ బైబిల్ ఉన్న వాళ్ళు పరిశీలిస్తూ చదవండి ప్రియులారా. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవి మంటి కూడా ఉంటాయట. వాటిలో కొన్ని ఘనతకు వాడతాం, కొన్ని ఘనహీనతకు వినియోగించబడతాయి. ఎవడైనా వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును. యజమాని వాడుకోవడానికి మనల్ని మనమే సిద్ధపరచుకోవాలని ఈ వచనం చెప్తుంది. ఒక గొప్ప ఇంటిని మీరు తీసుకోండి, ఒక కాస్ట్లీ ఇంటిని మీరు తీసుకోండి, వాళ్ళ భోజనపు బల్ల మీద ఒకవేళ ఉంటే బంగారపు ప్లేట్లు ఉండొచ్చు, వెండి కంచాలు ఉండొచ్చు,
వెండి గ్లాసులు ఉండొచ్చు, వెండి పెళ్ళాలు ఉండొచ్చు, వెండి స్పూన్లు ఉండొచ్చు, అయితే అయినంత మాత్రాన వాళ్ళు బాత్రూంలో వెండి మగ్గలు ఏం పెట్టుకోలేరుగా. ఎక్కడ పెట్టుకుంటారు వాటిని? నీట్గా షోకేస్లో పెట్టుకుంటారు. ఆ ఇంటి యజమానుడు వస్తాడండి, వచ్చినప్పుడు అతనికి వెండి పళ్ళెంలో చక్కగా అన్నం పెట్టి తినమని చెప్పి వెండి గ్లాసులో నీళ్లు పోసిస్తారు. అతను బయట నుంచి కాళ్ళు కడుక్కుని రావాలి. ఎలాంటి దాంతో నీళ్ళు ఇస్తారు అతనికి? మామూలు పాత్రతోనే ఇస్తారుగా. మరీ కళ్ళు నెత్తికి ఎక్కిపోయిన వాళ్ళు అయితే తప్ప కాళ్ళకు చెప్పులు బంగారంతో చేయించుకోరు. ఈ మధ్యకాలంలో ఎవరు వజ్రాలతో చెప్పులు చేయించుకున్నారట? అంబానీ గారు అమ్మాయికి చేశారట, ఇంచుమించు దాని ఖరీదు 25 కోట్ల పైనట. ఏంటండి చెప్పులు? చిన్న చిన్న వజ్రాలు బంగారం కలిపి చేశారట. ఇంకెంతసేపు ఆ చెప్పులు చూసుకోవడమే సరిపోద్ది జీవితం. దానికున్న ఒక చిన్న బంగారం లేదా చిన్న వజ్రం ఒక రాలు పడిందంటే దాని విలువ లక్షల్లో ఉంటుంది. మళ్ళీ దానికి మళ్ళీ సెక్యూరిటీని పెట్టుకోవాలి ఆ చెప్పులను ఎవరు దొంగిలించకుండా. చూసారా, ఇలాంటి విలువైన వస్తువులతో ఒక ఇంటిలో పాత్రలు చేసుకుని పెట్టుకోవచ్చు. అయితే బయట వాడే పాత్రలకి లోపల వాడే పాత్రలకు కూడా దేని ఘనత దానికే ఉంటుంది. ఏ పనికి వాడేదాన్ని ఆ పనికే వాడతాం. సంఘం అంటే కూడా అలాంటిదే, గుర్తుపెట్టుకోండి. క్రైస్తవ సంఘం అంటే కూడా అలాంటిదే. ఈ సంఘంలో కూడా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. మాట్లాడుతున్నారు ఎవరో? దయచేసి మాట్లాడొద్దు. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. అలా దేవుడు మెచ్చే వ్యక్తులుగా, దేవుడు వాడుకునే యజమాని వాడుకునే అర్హమైన పాత్రలుగా మనం తయారవ్వాలి అంటే, యజమాని మనల్ని మెచ్చుకొని ఏరుకొని కోరుకొని తీసుకోవాలంటే ఏం చేయాలో ఇక్కడ జాగ్రత్త చెప్పాడండి. ఏంటంటే అది మళ్ళొకసారి చదవండి, 21వ సెకండ్ లైన్ నుంచి చదవండి. ఎవడే వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకునేటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి. సత్కార్యానికి ఎలా ఉండాలి? మనం సిద్ధంగా ఉండాలి. సత్కార్యానికి మనమే రెడీగా ఉండాలంటే సత్కార్యాలు చేసే వాళ్ళందరిలో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. దేవుని పని చేయాలంటే పరిశుద్ధత ఉండాలి. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి మీకు ఒక చేత్తో వడ్డిస్తున్నాడు అనుకుందాం అండి. కాసేపు గరిట లేదు, ఒక చేత్తో వడ్డిస్తున్నాడు. అతనికి లెప్పర్సీ వచ్చింది. అర్థమవుతుందా? లెప్పర్సీ వచ్చింది. కుష్ఠవ్యాధి వచ్చిన చేతులు ఎలా ఉంటాయి? ఇలా ఉంటాయి. సో ఆ చేత్తో మీకు ఒక లడ్డు తీసి పెట్టాడు. నేను ఎంతో ప్రేమగా పెడుతున్నాను, తిను తిను అంటున్నాడు. తినడానికి ఇష్టపడతారండి? ఇష్టపడతారా? ఏ ఎందుకు ఇష్టపడరు? లడ్డు మంచి భలే ఉంటుంది కదా, హ్యాపీగా తినొచ్చుగా. లడ్డు మంచిదే, కానీ పెట్టిన చెయ్యే మంచిది కాదు. ఆ చేతుల నిండా పురుపులు రసి కారుతూ ఉంటే ఆ చేయి తీసేసుకు జిలేబీ పెడుతున్నాడు అనుకోండి, ఇది వేడివేడి గారెలు తినండి అని పెడుతున్నాడు అనుకోండి, మనకి ఎలా ఉంటుంది? మనకు గారెలు అంటే ఇష్టమైనా వాటి మీద మనసు చచ్చిపోతాండి, ఇంకా తినాలనిపించదు. ఎందుకంటే ఆ పెట్టే వ్యక్తి చేయి బాగాలేదు అనే సెన్స్ మనకుంది. ఇది కామన్ సెన్స్. ఒక వ్యక్తి వాక్యాన్ని బోధిస్తున్నాడు అంటే, మనకి వాక్యాన్ని పెడుతున్నాడు అంటే ఫస్ట్ అతని క్యారెక్టర్ బాగుండాలి. ఇలాగే పుష్టి చేత్తో పెట్టేస్తే ఏ ఆహారం మనం తీసుకోం కదా. మరి పరిశుద్ధత లేకుండా వాక్యాలు చెప్పేస్తుంటే ఎలా మనం తీసుకుంటామండి? దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు ప్రియులారా. మీరు కూడా జ్ఞాపకం పెట్టుకోండి, అందరికీ సువార్త చెప్పేయాలి, అది చేయాలి ఇది చేయాలి అనడం కాదు. మొదట మన దగ్గర ఏముంది? పరిశుద్ధత ఉండాలి. యజమాని మనల్ని వాడుకోవాలి అంటే సత్క్రియకు మనం సిద్ధపరచబడాలి, ప్రిపేర్ అవ్వాలి. దేవుడు నిన్ను వాడుకోవాలి అంటే ప్రిపేర్ అవ్వాలి మనం. కోతకాలం వస్తుంది, కోతకెళ్ళే వాళ్ళు ఆడవాళ్ళు సంచులు పట్టుకుని వెళ్ళిపోతుంటారు. మా సైడ్ ఇక్కడ కూడా వెళ్తారనుకోండి, పొద్దున్నే పాపం క్యారేజీలు పోసుకొని స్పీడ్గా వెళ్ళిపోతుంటారు. ఆ సంచుల్లోంచి ఒక వస్తువు కరెక్ట్గా మనకు కనబడుద్ది పైకిలా. ఏంటండి అది? కొడవలి. కోతకెళ్ళేటప్పుడు ఆ కొడవలికి వాళ్ళు చుట్టూ ఇది ఒక రుమాల్ లాంటిది చుడతారు, చుట్టేసి తీసుకెళ్ళిపోతారు. ఆ కొడవలికి కరెక్ట్గా కక్కులు అంటారు కదా, పదును. అది లేకపోతే సరిగ్గా తెగుతుందండి పొలం? తెగదండి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? ముందే సిద్ధపడతారా? పొలానికి వెళ్ళాక యజమాని రైట్ రైట్ మొదలు పెట్టిండు అనగానే, అయ్యగారు నా పొలం నా కొడవలకి కక్కులు లేవండి, వెళ్ళి కక్కులు పెట్టించుకు వచ్చేస్తానండి, అప్పటిదాకా నా ప్లేస్ ఇలా ఉంచండి అని అంటారా? అవతలకి వెళ్ళమ్మా నీ బదులు ఇంకొకరిని పెట్టుకుంటాను అంటాడు రైతు కదా. రైతు మనకి జీతం ఇవ్వాలి అంటే, కూలి ఇవ్వాలంటే మనం ప్రిపేర్డ్గా వెళ్ళాలి అక్కడికి. నాయన నేను మధ్యాహ్నం వచ్చి మధ్యాహ్నం నుంచి 2 పూటల పని చేసేస్తానంటే ఒప్పుకుంటాడా?
ఒప్పుకోడు కదండి. అంటే మనం ఒక మంచి సాధనంగా వాడబడితేనే, కక్కులు పెట్టబడిన కొడవలుగా మనం ఉంటేనే మనల్ని దేవుడు ఏం చేస్తాడు? వాడతాడు. కోత చాలా విస్తారంగా ఉంది. కోతకు పనివారు ఎలా ఉన్నారు? కొద్దిమందే ఉన్నారు. మరి వచ్చే ఆ కొద్దిమంది కూడా పరిశుద్ధత లేకుండా వస్తే దేవుడు ఎలా తీసుకుంటాడండి? ఈరోజు క్రైస్తవులు అంటే అందరూ ఆటగా చెప్పుకుంటున్నారండి. ఈరోజు బోధకులు అంటే చీప్గా మాట్లాడుతున్నారండి. ఎందుకు అలా మాట్లాడనిస్తున్నాం మనం? మనం చేసే పొరపాటే కాదు, నిన్ను బట్టియే నా నామము అన్యజనుల మధ్య దూషించబడుతుంది అని దేవుడు భారంతో చెప్పేలాగా ఎందుకండి మనం బ్రతకాలి? ఒకప్పుడు ఇశ్రాయేలు బ్రతికారు, సరిపోదా? మనం కూడా అదే బాటలో బ్రతికితే దేవుడికి బాధే కదా ప్రియులారా. ఆలోచించండి, దేవుడు మనల్ని శుభ్రపరచాలనుకుంటున్నాడు. ఒక వస్తువుని వాడాలి అంటే దాంట్లో మట్టి మలినాలు పోవాలి. ఒక కొడవలకు కక్కులు పెట్టేటప్పుడు మీరు చూడండి, దాన్ని పదునంటి దానిగా మార్చాలంటే ఒక రాతి మీద పెట్టి ఆ వ్యక్తి ఏం చేస్తాడు? సానబెడతాడు. సాన పెట్టేటప్పుడు అరుగుతుంది, అది అరిగేటప్పుడు దాని మీద ఉన్న మలినాలన్నీ పోయి అది చాలా షార్ప్గా తయారవుతుంది. ఈరోజు మనం అంత షార్ప్గా తయారవ్వకపోతే దేవుని పనికి దేవుడు మనల్ని వాడుకోడు. ఎందుకంటే మీకు ఒక చిన్న ఒక ఉదాహరణ నేను చూపిస్తాను, అది కూడా బైబిల్ నుంచి చూపిస్తాను. సామెతల గ్రంథం ఇరవై ఐదో అధ్యాయము 4వ వచనం ప్రియులారా. వెండిలోని మష్టు తీసివేసిన ఎడల పుటము వేయవాడు పాత్ర ఒకటి సిద్ధపరచును. వెండిలో మష్టు తీసివేయకపోతే పాత్ర సిద్ధం కాదా? మీరు కంసాలి చేసే వాళ్ళని, కంసాలి పని చేసే వాళ్ళని అడగండి, మీరు ఎలా తయారు చేస్తారయ్యా వస్తువులను అడగండి. వాళ్ళకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ అగ్గి అండి. అగ్గి బంగారాన్ని కూడా మనకి వస్తువులు తయారు చేయమని మన బంగారం బిస్కెట్లు ఇచ్చినప్పుడు, ముద్దిచ్చినప్పుడు వాళ్ళు దాన్ని అగ్నికి ఫోకస్ చేస్తారు, మరిగిస్తారు, చిన్న పాత్రలో వేసి బంగారాన్ని లిక్విడ్ లాగా చేస్తారు. దానిలో మలినాలన్నీ పైకి వస్తాయి, అప్పుడు దాన్ని అంతా తీసేస్తారు, దాంట్లో మళ్ళీ రాగి కలుపుతారు, అప్పుడు ఇష్టమైన ఆకారంలో హారాలని, గొలుసులని, చెవుదిద్దులని, ఉంగరాలని తయారు చేస్తారు. అగ్నిలోనికి వెళ్ళకపోతే బంగారం ప్యూరిటీ నుంచి బయటికి రాదు, దానికి ప్యూరిటీ అనేది రాదు. అలాగే వెండి కూడా, వెండిలో మష్టు తీసివేయబడకపోతే వెండితో పాత్ర చేయడం అనేది అవ్వదు. ఈరోజు మనం కూడా మనలో మలినాలని, చెడ్డ అలవాట్లని, చెడు తలంపులని, దుష్ట ఆలోచనల్ని, దారుణమైన పాపపు బ్రతుకుని విడిచిపెట్టకపోతే దేవుడు మనల్ని కూడా తన పనికి వాడుకోడు. సంఘమా గుర్తుపెట్టుకోండి, దేవుడు మిమ్మల్ని నన్ను వాడుకోవాలి అంటే మనల్ని ఏం చేస్తాడు? మొదట శుద్ధీకరిస్తాడు. అలా శుద్ధీకరించడానికి మనం ఆయనకి హెల్ప్ చేయాలి. ఆయనకి మనం, ఆయన అధికారానికి మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలట. బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలు చరిత్ర చాలా గొప్ప చరిత్ర అండి, మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. ఒకనొక దినాన ఇశ్రాయేలీలు కూడా దేవుని పేరు చెప్పుకున్నారు, దేవుని పేరట ఎన్నెన్నో దారుణాలకి ఒడిగడుతున్నారు. ఈరోజు క్రైస్తవులు కూడా అంతేగా, క్రైస్తవులు అని పేరు చెప్పుకుంటున్నాం, లోపలికి వెళ్ళి లోకంలోకి వెళ్ళి చేసే పనులేంటి? క్రీస్తుని ధరించుకున్న పనుల, క్రీస్తుకి మహిమ తెచ్చే పనుల కాదు. ఇశ్రాయేలీలు అదే తప్పు చేశారండి. అప్పుడు దేవుడు ప్రవక్తలను ఎన్నుకున్నాడు, సెలెక్ట్ చేసుకుని వాళ్ళని ఇశ్రాయేలీల దగ్గరికి పంపించి వాళ్ళని అలర్ట్ చేశాడు, వాళ్ళకి బాకానాదం ఊదించాడు, ఇదిగో మీ మీదకి ఉగ్రత రాబోతుంది, జాగ్రత్త, దయచేసి మీ బ్రతుకులను మార్చుకోండి, లేదంటే మీరు నష్టపోతారు, జాగ్రత్త అని వాళ్ళకి చెప్పాడు. సో అలా చెబుతున్న క్రమంలో చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది అండి, దేవుడు తీసుకున్న నిర్ణయాలు, ఆయన తీసుకున్న ఉపమానాలు చూస్తుంటే అసలు ఎందుకు ఇంత కేర్ తీసుకున్నాడు అనిపిస్తూ ఉంటుంది. ఒక రోజున యహెజ్కేలు అనే ఒక ప్రవక్త నిలబెట్టుకున్నాడండి. నిలబెట్టుకున్న దేవుడు యహెజ్కేలు ద్వారా ఒక ప్రాక్టికల్గా వాళ్ళకు ఒకటి చేసి చూపించమన్నాడు. నాకు అది చదువుతుంటే చాలా ఆశ్చర్యం వేసిందండి. పరిశుద్ధత దేవుడు ఎంత బాగా మనుషుల్లో కోరుకుంటాడా అనిపించింది. దయచేసి జాగ్రత్తగా వినండి, పరిశుద్ధత అనేది దేవుడికి చాలా చాలా ఇష్టం. అది ఈ రోజు నిన్నో లేదంటే మొన్నో పుట్టింది కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి కూడా మనిషిని చేసినప్పుడే దేవుడు నిర్ణయించుకున్నాడు, నా పిల్లలు మంచి క్యారెక్టర్ కలిగి ఉండాలి. క్యారెక్టర్ లేని వాడిని దేవుడు అసహించుకుంటాడు, జాగ్రత్త. క్యారెక్టర్ లేనివాడు బైబిల్ పట్టుకుని బోధలు చేస్తుంటే దేవుడు యాక్సెప్ట్ చేయడు, జాగ్రత్త. ఆ మాయలో ముసుగులో ఉండిపోయి బ్రతుకుతుంటే దేవుడు యాక్సెప్ట్ చేయడు, జాగ్రత్త.
ఒకనొక దినాన ఇశ్రాయేలు జాతిని కూడా దేవుడు అలాగే యాక్సెప్ట్ చేయలేదు. ఒకసారి మనం ఆ సందర్భం చూద్దాం చూడండి. యెహెజ్కేలు గ్రంథము 24వ అధ్యాయము. మొదటి నుంచి చూసే 9వ సంవత్సరం 10వ నెల 10వ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. అంటే యెహెజ్కేలు గారు తన అనుభవాన్ని చెప్తున్నారు. ఆయన ఏం చెప్పారంటే 3వ వచనం చూడండి, మరియు చదవండమ్మా, మరియు తిరుగుబాటు చేయు ఈ జనులను గూర్చి ఉపమాన రీతిగా ఇట్లు ప్రకటింపు. ఉపమానం అంటే అర్థం ఏంటి? పోల్చి చెప్పడం. అమ్మాయి భలే అందంగా ఉందండి చందమామలాగా అంటారు, అబ్బాయి భలే బాగున్నాడండి జాంపండ్ లాగా అంటారు. ఈ లాగా అనేది ఉంది కదా, అదే ఉపమానం అంటే. అమ్మాయి చూడండి ఎంత అందంగా ఉంటుంది, అమ్మాయి జడ చూడండి అసలు నాగుపాములా ఉంది అంటారు. అక్కడ నిజంగా పామును పట్టుకు తిరుగుతుందని కాదు, అలా ఆ మాదిరి ఉంది, అంత చక్కగా ఉందని చెప్పడం అన్నమాట. ఆ పోలిక చూసినప్పుడే మనకి దేన్నైతే పోలుస్తున్నారో దాని యొక్క విలువ అర్థమైపోతుంది. అర్థమైందండి మీకు నేను చెప్పింది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ ఉపమానాలను బాగా ఫాలో అయ్యారండి. మీరు బైబిల్ చదవండి, మీకు చాలా ఉపమానాలు కనిపిస్తాయి. ఎన్నో నేర్పించారు ఆనాటి సమాజానికి, ఇప్పటికే మనకు ఉపయోగపడతా ఉన్నాయి. యెహెజ్కేలు గారికి దేవుడు ఉపమాన రీతిగా తిరుగుబాటు చేసే ప్రజలకు బుద్ధి చెప్పమని పంపించాడు. తిరుగుబాటు చేసే ప్రజలు మాట వినరు, విధేయత ఉండదు, తగ్గింపు ఉండదు. వాక్యం చెప్తుంది కదా, చెప్పినట్టు బ్రతుకుదామనే తగ్గించుకునే మనస్తత్వం అక్కడ కనిపించదు, ఎదిరించే తత్వం ఉంటుంది. ఇక్కడ వాళ్ళలో అది ఉందట. అందుకే వాళ్ళకు బుద్ధి చెప్పాలి అనుకున్నాడు. అనుకుని వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నారు చూడండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా 3వ వచనం, కుండను తెచ్చి దానిలో నీళ్లు పోసి దానిని పొయ్యి మీద పెట్టు. యెహెజ్కేలు చెప్తున్నాడు ఏం చేయాలి, ఒక కుండ తీసుకురావాలి, దాంట్లో నీళ్లు పోయాలి, దాన్ని పొయ్యి మీద పెట్టాలి, కట్టెలు బాగా పెట్టు, ఎక్కువ మంట రావాలి. యెహెజ్కేలు ఓకే సరే తండ్రి అని చెప్పి చేశాడు. ఎందుకు చేయమన్నాడు ఈయన ఇలా అనుకుంటున్నాడు యెహెజ్కేలు, అర్థం కావట్లే. వెంటనే మంచి మంచి జబ్బ ముక్కలు తీసుకురా, మంచి కాస్ట్లీ ముక్కలు తీసుకురా, ఎముకలు ముక్కలు చేసి అందులో పడే, మీకు అర్థమవుతుందా, దాన్ని పెట్టి మరిగించమన్నాడు. మరిగిస్తున్నాడండి. చూడండి ఏం జరిగింది, మందలో శ్రేష్టమైన వాటిని తీసుకో, అందున్న ఎముకలు ఉడుకున్నట్లు చాలా కట్టెలు పోగు చేయి, దానిని బాగుగా పొంగించు, ఎముకలు చాలునంతగా ఉడికించు. కాబట్టి ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, నరహంతకులున్న పట్టణమా, శ్రమ నీకు శ్రమ, మడ్డి గలకుండా మానకుండా మడ్డి కలిగి ఉండు దానా ఉండకుండా నీకు శ్రమ, చీటి దాని వంతున పడలేదు, వండిన దానిని ముక్క వెంబడి ముక్కగా దానిలో నుంచి తీసుకొని రమ్ము. ఇక చూడండి 9వ వచనం, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, నరహంతకులున్న పట్టణానికి శ్రమ, నేనును విస్తరించి కట్టెలు పేర్చబోచున్నాను, అగ్ని రాజబెట్టు, మాంసం బాగుగా ఉడకబెట్టుము, ఏమీ ఉండకుండా ఎముకలు పూర్తిగా ఉడుకున్నట్లు చారు చిక్కగా దింపుము. ఏం పెట్టమంటున్నాడు దేవుడు, చారు పెట్టమంటున్నాడు. ఏం చారు, మనం వేసుకునే చారు కాదు ఇది, మాంసం అంతా వేసి ఎముకలు వేసి బాగా ఉడికించి వాటర్ అంతా దగ్గర పండి బాగా ఉడకని అంటున్నాడు. యెహెజ్కేలు గారికి అది చూస్తుంటేనే ఎన్నో అద్భుతమైన పాఠాలు వచ్చేస్తున్నాయి. ఎందుకు ఈయన ఇలా చేయమన్నాడు అనుకుని ఉంటాడు ఫస్ట్, తర్వాత మరుగుతుందండి అది. మరుగుతుంటే దేవుడు చెప్తున్నాడు, మరిగే కొద్ది కింద మడ్డి పెరిగిపోతుంది. మరి అంతే కదా, మళ్ళీ కిందకు వచ్చేస్తాయి కదా, మడ్డి పెరుగుతుంది, ఆ బరువు వంటి పదార్థాలు అడుక్కు దిగిపోతాయి. ఇదంతా ప్రాక్టికల్గా చూస్తున్నాడు, కళ్ళ ఎదుట జరుగుతుంది. చూస్తున్నప్పుడు ఏం జరిగింది కిందకు చూడండి మీరు, తర్వాత దానికి తగిలిన మస్టు మడ్డి పోనట్లు అది వేడి అయి మెరుగు పట్టు వరకు వట్టి చట్టి పొయ్యి మీదనే ఉంచుము, అలసట పుట్టు వరకు. 12 మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి ప్రియులారా, అలసట పుట్టు వరకు ఇంతగా శ్రద్ధ పుచ్చుకొని నను దాని విస్తారమైన మస్టు పోదాయను, మస్టుతో కూడా దానిని అగ్నిలో వేయము. మీకు అర్థమైందా, ఒక కుండ పెట్టమన్నాడు, దాని మీద ఎముకలు మాంసం వేయమన్నాడు, బాగా మరిగించమన్నాడు. ఆ కుండ మాడు పట్టేస్తుంది, మస్టు పట్టేస్తుంది, దాన్ని తీసుకొని మళ్ళీ ఖాళీ కుండను తీసుకెళ్ళి అగ్గిలో పడేయమంటున్నాడు.
దాన్ని పొయ్యి మీద పెట్టినా మస్ట్ పోలేదట, దాన్ని శుభ్రం చేసినా మస్ట్ పోలేదట, దానికి పట్టిన మాడు పోవట్లేదట, దాన్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా ఎక్కడ పడే అగ్గిలో పడే. ఇది ప్రాక్టికల్గా ఆ రోజు జరిగింది. దీని నుంచి మనకేం పాఠం వస్తుంది, ఏమొస్తుందో కిందే చెప్తున్నాడు ప్రియులారా. చూడండి, నీకు కలిగిన నీ అపవిత్రత నీ కామాతురతయే. ఏమంటున్నాడు, నీకు కలిగిన అపవిత్రత, నీ క్యారెక్టర్ లేదు, నీలో కామాతురత పెరిగిపోయింది. కామం అంటే అర్థం ఏంటంటే లస్ట్, ఎల్యుఎస్టీ లస్ట్ అంటారు ఇంగ్లీష్లో. ఏదైనా బాగా ఇష్టపడి కావాలని కోరుకోవడమే కామం అనే అర్థం కూడా మనకి డిక్షనరీలో కనిపిస్తుంది. లోకం అంటే ప్రేమ, లోకం అంటే పిచ్చి, లోకం అంటే ఇష్టం. దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తుంటే అది కామమే కూర్చుంటుంది. కామాతురత దేవునికి దూరం చేస్తుంది ప్రియులారా, జ్ఞాపకం పెట్టుకోండి. ఈ రోజులు సెల్ ఫోన్లో పిచ్చి పిచ్చి బూతుబొమ్మలన్నీ చూసేవాళ్ళు ఈ జబ్బును పడిపోయారు. ఇది క్యాన్సర్ కంటే, ఎయిడ్స్ కంటే, స్వైన్ ఫ్లూ కంటే భయంకరమైన వ్యాధి. పక్కవాడి భార్యని దారుణమైన మోహపు చూపుతో చూసే ప్రతి వాళ్ళు ఈ జబ్బును పడిపోయారు. పక్క వాళ్ళ భర్తలని దారుణమైన చూపులతో చూసే ప్రతి వాళ్ళు ఈ జబ్బును పడిపోయారు. అలాంటి వాళ్ళని డైరెక్ట్గా ఎక్కడే వేస్తానంటున్నాడు దేవుడు, అగ్గిలో వేస్తాడట. అగ్గిలో మస్ట్ ఒకవేళ పోకపోతే మస్ట్ పోయి మనల్ని వాడుకునేలాగా దేవుడు అవకాశం ఇస్తాడు. పరిశుద్ధ పరచడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. వాక్యం ఇచ్చాడండి మనకి, కడుక్కోండి నాయన, శుభ్రంగా మిమ్మల్ని మీరు కడుక్కోండి, వాక్యముతో ఉదక స్నానము చేయండి అని వాక్యం ఇచ్చాడు. ఒకవేళ ఇంకా మారకపోతే ఏం చేస్తాడు, అగ్గిలో వేస్తాడు. చదవండి కిందికి, శుభ్రపరచుటకు నేను పూనుకొనినను. ఏమంటున్నాడు అంటే అర్థం ఏంటండి, నిన్ను శుభ్రం చేయడానికి నేను చక్కగా ఒక మంచి స్క్రబ్బర్ పెట్టుకొని ఒక సబ్బు పెట్టుకొని చక్కగా కూర్చున్నాను, రెడీ అయ్యి. నువ్వు శుభ్రపడట్లేదు అంతే కదా. మరి దేవుని వాక్యం అట ఎలాంటిదట, సబ్బు వంటిది అంట, చాకలి వాని సబ్బు వంటిది. ఎస్, దేవుడు మనల్ని శుభ్రం చేయడానికి, మన మనసుని కడగడానికి వారం వారం బోధకుల ద్వారా వాక్యాన్ని నేర్పిస్తున్నాడు కదా. ఎంతో అమూల్యమైన మాటలు బైబిల్లో ఉంచాడు కదా. ఎంతోమంది దేవుని మాటలు చెప్తున్నారు కదా. హృదయ పరిశుద్ధత దేవుడు కోరుకుంటున్నాడు కదా. ఇదంతా వదిలేసి మనం విని వచ్చేసి మన పని మనం చేసుకుంటూ ఉంటే దేవుడు క్షమిస్తాడా? క్షమించడు ప్రియులారా, క్షమించడు. ఆఫ్టర్ ఆల్ చిన్న చిన్న తప్పులు చేస్తేనే మన భారత చట్టం అనేది క్షమించదు కదా. మనం భారత జాతీయ జెండాని చాలా గౌరవించాలి. ఒకవేళ మీరు జాతీయ జెండాని నేల కింద వేసి తొక్కినా, దాన్ని అవమానపరిచినా మీకు చాలా తీవ్రంగా ఉంటాయి శిక్షలు కదా. మీకు తెలుసా అండి, ఇది ఒప్పుకోరండి, మన చట్టం ఒప్పుకోదు. ఎందుకంటే మీరు భారత పౌరులుగా గౌరవించాలని చెప్తుంది. మరి దేవుని మాటలను మనం గౌరవించకపోతే దేవుడు ఊరుకుంటాడా? ఆయన పెట్టిన విధులకు మనం లోబడి బ్రతకకపోతే ఆయన ఊరుకుంటాడా? ఆయన శిక్షకు మనం లోనైపోవాలి ప్రియులారా. ఆలోచించండి జాగ్రత్త. దేవుని చేతిలో పడుట బహు భయంకరము, అది జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. దేవుడు జీవం కలిగిన వాడు. మనం ప్రార్థన చేస్తుంటే చూడకుండా వినకుండా కిమ్మనకుండా కూర్చునే విగ్రహం లాంటి వాడు కాదు దేవుడు. ఆయన సజీవుడైన వాడు అని బైబిల్ చెప్తుంది. మనం ఎందుకు చేస్తాం, కన్నీళ్ళు విడిచి ఎందుకు ప్రార్థన చేస్తాం? ఆయన వింటున్నాడు అనే ఫీల్తోనేగా మనం చేస్తున్నాం. ఆయనకు మన విన్నపాలు ఎందుకు అర్పిస్తున్నాం? ఆయన సజీవుడు, ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు, ఆయన ఆలోచిస్తున్నాడు, ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. మరి మనకి ఎందుకు లేదండి భయం? ఇష్టానుసారంగా బ్రతకడానికి మనం పూనుకుంటే దేవుడు విడిచిపెట్టేస్తాడా? విడిచిపెట్టాడు ప్రియులారా. అందుకే ఇక్కడ చెప్తున్నాడు ఏమని, నేను నిన్ను శుభ్రపరచడానికి రెడీ అయ్యాను, నిన్ను శుభ్రం చేద్దాం అనుకున్నాను, కానీ నువ్వు శుభ్రపడకపోతివి. నా క్రోధమును నీ మీద తీర్చుకుని వరకు నీవు శుభ్రపడక ఎందువు. యెహోవానైనా నేను మాట ఇచ్చి ఉన్నాను, అది జరుగును, నేనే నెరవేర్చదను, నేను వెనక తీయను, కనికరింపను, సంతాప పడను. నీ ప్రవర్తనను బట్టి, నీ క్రియలను బట్టి నీకు శిక్ష విధింపబడును. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్, అంతే. ఎవరికైనా ఎవరి క్రియల చొప్పున వాళ్ళకి ప్రతిఫలం అనేది వచ్చేస్తుంది. ఒకనాటి యోసేపు ఐగుప్తులో ఎవ్వరు లేనివాడిగా బ్రతికాడు, ఎవ్వరు తోడు లేరు ఆయనకి. ఒక మంచి ఎవ్వనకాల యంగ్స్టర్ అండి, అందగాడు, ఆలోచనల్లో తెలివైన వాడు, అనుకోగలిగిన వాడు, విధేయత కలిగిన వాడు. ఒకనొక దినాన్ని పోతిఫర్ భార్య రమ్మని పిలిచినప్పుడు, ఆఫర్ ఇస్తున్నప్పుడు కామాతురతతో నిండిపోయిన వాడైతే వెళ్ళిపోయేవాడుగా, కానీ వెళ్ళాడా? దేవుడు నన్ను చూస్తున్నాడు, నా క్యారెక్టర్ని నేను కాపాడుకోవాలి అనుకున్నాడు. ఇలా ఎంతమంది లేరండి. ఒకనాటి దానియేలు
షడ్రక్ మేషక్ అబద్నగు మీరు గమనించండి. దానియేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం అంతా చదవండి, మొదటి అధ్యాయం అంతా చదవండి. మిగతా వాళ్ళు తిన్నట్లుగా అధికమైన మాంసాహారాన్ని తినడానికి కూడా వాళ్ళు ఇష్టపడలే, శాకాహారం మాత్రం మాకు పెట్టండి అన్నారు. మా యొక్క ఆహారాన్ని మాకు ఇవ్వండి, మేము స్పెషల్గా ఉండాలనుకుంటున్నాం అన్నారు. ఎందుకంటే యూదులలో ఉన్నటువంటి ఆచారానికి వాళ్ళు కట్టుబడి ఉన్నారు. మేము స్పెషల్గా ఉండాలి, వాళ్ళలాగా తినేసి మమ్మల్ని మేము అపవిత్రపరచుకోకూడదు అనుకున్నారు. ఈరోజు వాళ్ళ గురించి రాయబడిన గ్రంథం చేతిలో పట్టుకున్న మనం లోకంతో కలిసిపోతున్నామా, లోకానికి వేరే బ్రతుకుతున్నామా? ముందే మనం చెప్పుకున్నాం, పొద్దున్న మాట్లాడుకున్నాం, వక్రజనము మధ్య మీరు ఎలా ఉన్నారు? లోకమందు జ్యోతుల వలె ఉన్నారు. మనం వెలుగుతూ ఉండాలండి, చీకట్లో బ్రతకూడదు. చీకట్లో బ్రతికితే మనం పరిశుద్ధులం కాదు. ప్రియులారా, ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దేవుడు మిమ్మల్ని పిలిచాడు తన పనిచేయడానికి. మంచి మస్టుతో రకరకాల ఆలోచనలతో దుష్టత్వంతో వెళ్ళిపోతే దేవుడు స్వీకరించడు. ఆయన పని చేయాలంటే శుభ్రంగా ఉన్నవాళ్ళు కావాలి. ఈ రోజుల్లో చాలామంది బట్టల షాపుల్లోనూ నగల షాపుల్లోనూ కొంతమంది అమ్మాయిలు పెడుతున్నారు. ఎలా ఉంటున్నారంటే వాళ్ళు మంచిగా మేకప్ చేసుకొని, ఫేస్కి అంతా శుభ్రంగా ఫౌండేషన్స్ అవి వేసుకొని, లిప్స్టిక్లు అవి వేసుకొని చూడముచ్చటగా ఆకర్షణీయంగా ఉంటున్నారు. వాళ్ళు కావాలని వేసుకోవట్లేదండి అవి. ఆ కంపెనీ వాళ్ళు, ఆ షాప్ వాళ్ళు అది రూల్గా పెట్టారు. ఆ రూల్ని వాళ్ళు పాటిస్తున్నారు. అదే పిచ్చి పిచ్చిగా బట్టలన్నీ చిరిగిపోయి, ముక్కిటెళ్ళిపోయి, మూతిటెళ్ళిపోయి, నేను ఉద్యోగం చేస్తాను నన్ను తీసుకోండి అంటే తీసుకుంటారా? వాళ్ళు తీసుకోరు. మా దగ్గర పనిచేయాలంటే అందంగా ఉండాలి, ఇలాంటి రూల్స్ కూడా వాళ్ళు పెడుతున్నారట. ఎందుకంటే వాళ్ళకు వచ్చిన నేమ్ అలాంటిది, ఫేమ్ అలాంటిది. మీరు సిటీకి వెళ్ళిపోయి పెద్ద పెద్ద కాస్ట్లీ జ్యువెలరీ షాపులు చూడండి ఒకసారి, మంచి మంచి షోరూమ్స్ చూడండి. అక్కడ ఉన్న వాళ్ళందరూ అందమైన వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు. నాకు అనిపించిందండి అప్పుడు, ఆఫ్టర్ ఆల్ కొన్ని నగలు అమ్మడానికే ఒక ఉద్యోగానికి కూర్చుకున్నప్పుడు వాళ్ళు బాహ్య రూపాన్ని, బాహ్య అందాన్ని చూస్తున్నారే. మరి దేవుడు మన నుంచి ఏ అందాన్ని కోరుకుంటున్నాడు? ఆయన నీ సౌందర్యమును కోరుతున్నాడు అంటాడు. ఏ సౌందర్యం? ఆత్మీయ సౌందర్యం. మనం పైకి అందంగా ఉన్నా లేకపోయినా దేవుడు పట్టించుకోడండి. మనం నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా మనం ఫీల్ అయిపోతుంటాం. హీరోలు హీరోయిన్లని చూసి అలాగే ఉండాలని తెగ ప్రయాసపడిపోతుంటాం. కానీ ఈ బాహ్య రూపం శాశ్వతమైంది కాదు. ఏదో ఒక రోజున ఈ అందం అంతా పోతుంది, వళ్ళుపోయిన వంకాయలాగా తయారైపోతుంది మొహం. ఎన్ని మెరుగులు దిద్దినా ఇది ఇలా ఉండదండి. ఈ శరీరం మీద భవిష్యత్తులో పురుగులు పాకబోతున్నాయి, శ్మశానంలో పడుకోబోతున్నాం. ఈ శరీరంలో ఉన్న చర్మం, మాంసం, కండరాలు అన్నీ కూడా మట్టిలో మట్టిగా కలిసిపోబోతున్నాయి. ఏది శాశ్వతమైంది? ఆత్మ శాశ్వతమైంది. ఆత్మకి సంబంధించిన జ్ఞానాన్ని దేవుడిచ్చాడు, ఆత్మకు సంబంధించిన ఆహారాన్ని ఇచ్చాడు. అదే వాక్యం, 66 పుస్తకాల దివ్య గ్రంథము బైబిల్ అంటే. దానిని పట్టుకొని ఆత్మీయ సౌందర్యాన్ని మీరు అలవర్చుకోండి, అమూల్యమైన మాటలు నేర్చుకోండి. ఈ మాటలు మిమ్మల్ని పరలోకం వరకు చేరుస్తాయి. ఇవి నేర్చుకొని లేనివాడు, పరిశుద్ధత లేనివాడు దేవుని రాజ్యానికి అసలు వారసుడే కాదు. ఒకనాడు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద బ్రతికి ఉన్న దినాల్లో ఒక మాట చెప్పారండి, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు. మనలో చాలామంది మాట్లాడితే నాయన నాయన నాయన, స్తోత్రం 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 అంటారు, ప్రభువ ప్రభు ప్రభు అంటారు. ఎందుకంటున్నారో అర్థం కాదు, ఊరికే వాడుక భాషలాగా మాట్లాడేస్తూ ఉంటారు. అది బ్రతుకులో కనిపించదు. మళ్ళీ అలవాట్లు మారవు, బూతులు తిట్టడాలు మారవు. చిన్న చిన్న వాటి కోసం పక్కింటి వాళ్ళతో గొడవలు పెట్టేసుకుంటారు. చిన్న డ్రైనేజీల కోసం తుక్కుపడిందని, అలా అని నీళ్ళు వస్తున్నాయని, అలా అని ఇలా అని ఎందుకు పెట్టుకుంటారో అర్థం కాదండి. నోరేనా సెప్టిక్ ట్యాంకా అనిపిస్తుంది నోట్లోంచి వచ్చే మాటలు వింటుంటాయి. క్రైస్తవ్యానికి మాదిరేదండి, క్రీస్తు కాదా? ఆ క్రీస్తుని మన బ్రతుకులో చూపించకపోతే మనకు అసలు విలువ ఉందా చెప్పండి? ఆలోచించండి ప్రియులారా, ఇక్కడ వరకు వచ్చి నేను ఇన్ని మాటలు చెప్పడానికి గల కారణం దేవుడికి ఇష్టమైన పరిశుద్ధత. మాకు కూడా ఇష్టం అండి. ఆ పరిశుద్ధత కావాలని మేము వెంపర్లాడుతున్నాం, అదే పరిశుద్ధత కావాలని మీరు వెంపర్లాడండి. దేవుడు చాలా ఇష్టపడతారు. భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళాలంటే మనం భగవంతునిలాగా మారాలి. ఒక డాక్టర్లు అందరూ కమిటీ వేసుకున్నారు, సంఘం పెట్టుకున్నారు, ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఆ డాక్టర్ల మీటింగ్లోకి ఎవరిని అలౌ చేస్తారు? డాక్టర్స్ని అలౌ చేస్తారు. ఒక టీచర్ల మీటింగ్ జరుగుతుంది, దాంట్లోకి ఎవరు వెళ్ళాలి? టీచర్లే వెళ్ళాలి. పోలీసులకి ఒక కమిటీ ఏర్పాటు చేసి అందులో ఏదో చెప్పుకుంటున్నారు, ఎవరు వెళ్ళాలి అక్కడికి? పోలీసులే వెళ్ళాలి. దేవుడు పరలోకంలో ఉన్నాడు, ఆయన దగ్గర యేసుక్రీస్తు ఉన్నాడు పరిశుద్ధుడుగా. ఇప్పుడు నువ్వు పరలోకం వెళ్ళాలి, నేను పరలోకం వెళ్ళాలి, ఎలా వెళ్ళగలగా? ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా
పరిశుద్ధుడైన లోకానికి వెళ్ళాలంటే, దేవుడు ఉండే లోకానికి వెళ్ళాలంటే మనం ఎలా మారాలి? పరిశుద్ధంగా మారాలి. మరి పరిశుద్ధంగా మారాలంటే దారేది ప్రియులారు? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము. ఆయన రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేస్తుంది. ఆ రక్తానికి మనం లోబడి బ్రతకాలి. ఇక మరొక విలువైన మాట చూసిన మాటలు ముగిస్తాను. యోహాను పత్రిక, మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 7వ వచనం అండి. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసం కలవారమైందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకునే యెడల మనలను మనమే మోసపుచ్చుకుంటున్నాం. ప్రతి ఒక్కరిలోనూ ఈ పాపం ఏలుబడి చేస్తుంది. ఈ పాపం మనిషిని దేవుడి దగ్గరికి వెళ్లకుండా ఆపేస్తుంది. అందుకే పాపాన్ని పోగొట్టి, పాపాన్ని జయించి, తన జీవితంలో దానిని ఎలా జయించాలో నేర్పించిన మహానుభావుడు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రపంచంలో ఉత్తమమైన వ్యక్తుల లిస్టులో ఆయన మొట్టమొదటివాడుగా ఉండిపోయాడు. ఇప్పటికీ వికీపీడియా వాళ్ళు చేసిన సర్వే ప్రకారం అత్యధిక మందిని ప్రభావితం చేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయిన వాడు జీసస్ క్రైస్ట్ ఇప్పటికీ అనేక మత గ్రంథాల పక్కన అగ్రస్థానంలో నిలుస్తుంది ది బైబిల్. ఎందుకంటే బైబిల్ అనేది ఆత్మజ్ఞానాన్ని నేర్పించే పుస్తకం. యేసుక్రీస్తుని స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళు చావుకి భయపడరండి, పవిత్రంగా ఉండడానికి ఆరాటపడతారు. ఇది ఆ అక్టోబర్ 6వ తారీఖు కదా, అక్టోబర్ 6వ తారీఖు. ఈ దినానికి ఒక ప్రత్యేకత ఉందండి క్రిస్టియానిటీలో. మీకు ఎవరికైనా గుర్తుందా? అక్టోబర్ 6వ తారీఖు క్రిస్టియానిటీలో 1503వ సంవత్సరంలో ఒక వ్యక్తి చనిపోయాడు. ఆయన విలియం టిండేల్. మీకు ఎవరికైనా నెట్ ఉంటే కనుక గూగుల్లో సెర్చ్ చేసి ఆయన గురించి నేర్చుకోండి. ఒకసారి చదవండి, అసలు ఏంటి ఈయన, ఈయన వ్యక్తిత్వం ఏంటనేది ఒకసారి చదవండి. బైబిల్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడానికి ఇంగ్లాండ్లో ఎంతో బాధ అనుభవించాడు. ఆయన్ని సజీవుడిగా ఉండడానికి అంటే ప్రాణాలతో ఉండగానే ఒక రాడ్కి కట్టేసి కింద మంట పెట్టి చంపేశారు. విలియం టిండేల్ అనే ఒక మహాభక్తుడు. ఆయన చావుకి భయపడలేదు, పవిత్రంగా పరిశుద్ధంగా ఉన్నాడు. అలాంటి ఎంతో మంది ప్రాణం పెడితే వచ్చిందండి బైబిల్. ఈరోజు దాన్ని వదిలేసి, దానిలో ఉన్న మాటలు వదిలేసి, లోకంలో ఉన్న సినిమాలకి, లోకంలో ఉన్న షికారులకి, లోకంలో ఉన్న వ్యభిచారానికి, లోకంలో ఉన్న కాముకత్వానికి, లోకంలో ఉన్న సిగరెట్లకి, చెత్త అలవాట్లకి, రకరకాల మత్తు పదార్థాలకి మనం బానిసలైపోతున్నామా? ఆలోచించండి ఒక్కసారి. మనం బానిసలు అవ్వాల్సింది ఎవరికి? దేవునికి దాసులమైపోవాలి మనం. దేవుని కళ్ళ ముందు, ఆయన కాళ్ళ ముందు పడిపోవాలి. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. అప్పుడు అనేకులకు ఆశీర్వాదకరంగా మనం నిలిచిపోతాం. ప్రియులారా, ఆలోచించండి, పరిశుద్ధత అంటే చాలా చాలా ఇష్టం దేవుడికి. ఆ పరిశుద్ధత మీకు ఇష్టమా? ఇష్టమైతే ఈరోజు నుంచే దేవుడు మిమ్మల్ని శుభ్రం చేయాలని ఆశపడుతున్నాడు వాక్యంతో. ఇప్పుడే చాలా శుభ్రం చేశాడు. ఒకవేళ మీరు అలా శుభ్రపడడం ఇష్టం అనుకుంటే పూర్తిగా మిమ్మల్ని మీరు ఆయనకు అప్పగించుకోండి. మీ బ్రతుకు పరలోకం వరకు నడిపించబడుతుంది. ఈ జీవితం శాశ్వతం కాదు ప్రియులారా. ఎంత అందగాళ్ళైనా, ఎంత ఐశ్వర్యవంతులైనా, ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళైనా ఈ జీవితంలో శాశ్వత కాలం ఉండిపోరు. ఒకనొక దినం ఎండింగ్ పాయింట్ అనేది ఉంది ఎవరికైనా. ప్రపంచాన్ని అంతటినీ జయించిన ఒకనాటి గొప్ప చక్రవర్తి అలెగ్జాండర్. అలెగ్జాండరే ఏం చెప్పాడు? చేతులు బయటకు పెట్టి ఈ లోకంలోనికి ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకుపోలేము, నేను చాలా కష్టపడిపోయాను, ఎందుకు చేశాను అన్నాడట. నిజమే, అంతా అయిపోయిన తర్వాత అర్థమైంది అతనికి. ఈరోజు దేవుడు మనకు ముందే నేర్పిస్తున్నాడు, లోకం అనేది శాశ్వతం కాదు. చిన్నప్పుడున్న అందం యవ్వనంలో ఉండదు, యవ్వనంలో ఉన్న అందం నడి వయసులో ఉండదు, నడి వయసులో ఉన్న అందం వృద్ధాప్యంలో ఉండదు. బలం కూడా అంతే, తగ్గిపోతా ఉంటుంది. శ్మశానం దగ్గరికి వెళ్ళేసరికి మన దగ్గర ఏమీ ఉండదు. జీవితం అశాశ్వతం, కానీ ఆత్మ శాశ్వతమైంది. ఆ శాశ్వతమైన ఆత్మ దేవునితో శాశ్వతంగా ఉండాలి అంటే మనకి పరిశుద్ధత ఉండాలి. ఆ పరిశుద్ధత మీలో ఎంతవరకు ఉందో ఒక్కసారి మిమ్మల్ని పరీక్షించుకోండి. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థించుకుందాం. ప్రార్థిస్తూ ఉండగా మీలో కదలిక వస్తే ఒక్కసారి దేవుని ఎదుట మోకాళ్ళుని, దేవుని ఎదుట మీ హృదయాన్ని ఆయనకు అప్పగించుకొని తగ్గించుకోండి. ఆయన దగ్గర క్షమాపణ అడగండి. దేవుడు క్షమించడానికి సంసిద్ధుడు, ఎంతో ప్రేమమయుడు. ప్రార్థించండి, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుల ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇప్పటి వరకు అమూల్యమైన మీ మాటలను ధ్యానించడానికి మాకు సహాయం చేసినందుకు వందనాలు తండ్రి. మీకు ఎంతో ఇష్టమైన పరిశుద్ధత. ఈరోజు ఒకవేళ మా సంఘంలో కరువైపోయిందేమో నాయన,
దయచేసి మమ్మల్ని మన్నించండి తండ్రి. మీరు శుభ్రం చేయడానికి సిద్ధపడిన, శుభ్రం చేసుకోవడానికి, శుభ్రపరచబడడానికి ఒకవేళ ఎవరైనా ఇష్టపడకపోతే, ఈరోజు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న వాళ్ళని మీరు గుర్తిస్తున్నారు. దయచేసి వాళ్ళని మీరు క్షమించండి. మీ చిత్తం అయితే వాళ్ళని మరింతగా శుభ్రపరచండి. వాళ్ళ ద్వారా అనేక కార్యాలు జరిగించండి. మందరికీ స్ఫూర్తినిచ్చే యేసుక్రీస్తు ప్రభువారిని మేము జ్ఞాపకం పెట్టుకొని, ఈ లోకంలో ఆస్తుల కోసమో అంతస్తుల కోసమే మేము యేసును నమ్ముకోకుండా, ఉద్యోగాలు వస్తాయనో, ఆస్తులు పెరిగిపోతాయనో, రకరకాల ఐశ్వర్యాలు మాకు వచ్చి పడిపోతాయనో యేసును నమ్ముకోకుండా, ఆత్మరక్షణ కోసం ఆయన నమ్ముకుని ఆత్మని పరలోకానికి నడిపించుకునేలాగా మేము బ్రతకటానికి, ఈ గ్రామంలో ఈ మాటలు వెళుతున్న ప్రతి ఒక్కరిని, ఆ ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు కదిలించమని కోరుకుంటున్నాం తండ్రి. నాయన, ఈ మైక్ ద్వారా ఎంతమంది అయితే ఈ మాటలు విన్నారో మాకు తెలియదు, కానీ దయచేసి వారి హృదయాలను కదిలించండి. నాయన, మీ మాటలతో తీర్పు ఇవ్వడం మా పని, ఎవరి క్రియలకి వారికి తీర్పు తీర్చడం మీ పని. కనుక మీరే వాళ్ళని చేతుల్లోనికి తీసుకొని వారి క్రియలు చెప్పిన వాళ్ళకి తీర్పు తీర్చి మీ చిత్తం అయితే మీ వైపు ఆకర్షించుకోమని కోరుతున్నాను తండ్రి. ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించిన ఈ సంఘస్థులను బట్టి మీకు వందనాలు. మాకు ఆతిథ్యం ఇచ్చిన మీ బిడ్డలను బట్టి వందనాలు తండ్రి. ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు మీ బిడ్డల ద్వారా జరిగించండి. అనేకమైన ఆలోచనలతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు తండ్రి. దీనికి ఫలితాన్ని ఇవ్వమని కోరుతూ విడిచి వెళ్తున్న మాకు, ఇక్కడ ఉన్నటువంటి మీ పిల్లలకి చక్కని పరిశుద్ధ ఆలోచనల్ని దయచేయమని కోరుతూ యేసువారి పేరటి ప్రార్థన సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. థ్యాంక్ యూ సో మచ్. Thank you.